శశికళ బెంగళూరు జైలుకు బయలుదేరడంతో ఇటు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన విషయంపై గవర్నర్ దృష్టి సారించారు. ఈ సాయంత్రంలోగా గవర్నర్ దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామి నిన్న సాయంత్రమే గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరడం జరిగింది. అయితే 124 ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను కూడా ఆయన గవర్నర్ కు సమర్పించారు. అటు పన్నీర్సెల్వం కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన తరపున ఎంపీ మైత్రేయన్ గవర్నర్ ను కలిసి పరిస్థితి వివరించారు. సాయంత్రం లోపు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. పళని వర్సెస్ పన్నీరు, ఇద్దరిలో ఎవరికి ఆహ్వానం అందుతుందో అన్నది సస్పెన్స్ గా ఉంది. అటార్నీ జనరల్ సూచన మేరకు అసెంబ్లీని సమావేశపరిచి ఇద్దరిని బలపరీక్షకు ఆహ్వానించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే తమిళనాడులో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. ఒకవైపు గవర్నర్ కాసేపట్లో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉండగా ఎవరికి వారు పీఠం మాదే అంటూ ధీమాగా ఉన్నారు. ఎవరి లెక్క ఎంతో అధికారికంగా తెలియకపోయినా ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటామంటూ ప్రకటనలు చేస్తున్నారు. పన్నీర్ గ్రూప్ లో ఉన్నది 11 మందేనని ప్రచారం జరుగుతుండగా 128 మంది మా వైపే ఉన్నారంటూ పళనిస్వామి వర్గం ప్రకటన చేసుకుంటోంది. మరోవైపు దినకరన్ నియామకంపై అసమ్మతులు చెలరేగగా మరోవైపు మమ్మల్ని బంధించారు అంటూ ఓ ఎమ్మెల్యే శశిపలవకైనే ఫిర్యాదు చేయడంతో ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరు ఎవరి వైపు ఉన్నారు అన్నది తేల్చడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తారా, ఫ్లోర్ లీడర్ గా ఎన్నికైన పళనిస్వామిని పిలుస్తారా అన్నది ఇప్పుడు సస్పెన్స్. ఇప్పటికే ఎమ్మెల్యేలతో ఇరు వర్గాలు మంతనాలు బేరసారాలు సాగిస్తున్నట్లు చెన్నైలో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు బస చేసిన గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రిసార్ట్ దగ్గర భారీగా పోలీసులను కూడా మోహరించారు, బలవంతంగా నిర్బంధించారు అంటూ ఎమ్మెల్యే శరవణన్ ఫిర్యాదు చేయడంతో రిసార్ట్ లో ఏం జరుగుతుంది అన్నది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం శశికళను బెంగళూరు జైలుకు తరలిస్తున్నారు. అక్కడ మా ప్రతినిధి కేశవ్ సిద్ధంగా ఉన్నారు. అలాగే తమిళనాడులోని తాజా రాజకీయ పరిణామాలు అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర కూడా మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాఘవేంద్ర దగ్గరికి వెళదాం. రాఘవేంద్ర చెప్పండి, తమిళనాడులో ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే, అంటే శశికళ ఎప్పుడైతే బయలుదేరారో అక్కడి నుంచి మళ్లీ టర్న్ తీసుకున్నాయి. ఒక వ్యక్తి తనను నిర్బంధించింది శశికళ బలవంతంగా అంటూ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆమెపై కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. ఈ పరిణామాల్ని ఎలా చూడొచ్చు మనం? రాఘవేంద్ర, ప్రతిభ ప్రధానంగా తమిళనాడులో ఉన్న రాజకీయ అస్థిరతను తొలగించేందుకు గవర్నర్ విద్యాసాగర్ రావు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సాయంత్రం లోపు ఈ అంశానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని రాజ్భవన్ వెలువరించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి ముగ్గురు న్యాయ నిపుణులతో గవర్నర్ విద్యాసాగర్ రావు అభిప్రాయాలు సేకరించారు. అయితే ముగ్గురు న్యాయ నిపుణులు, ముగ్గురు రాజ్యాంగ నిపుణులు, వీరి ముగ్గురు కూడా ఇద్దరు అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, మరొకరు మాత్రం ఎమ్మెల్యేల మద్దతు ఉన్న లేఖ ఆధారంగా శాసనసభ పక్ష నేత ఎవరైనారో వారిని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాలని కూడా కోరిన పరిస్థితి. అయితే మెజార్టీ సభ్యులు ముగ్గురులో ఇద్దరు బల నిరూపణకే మొగ్గు చూపిన నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగరరావు కూడా అసెంబ్లీలో బల నిరూపణకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇద్దరు, ఇటు పన్నీర్సెల్వం కానీ అటు పళనిస్వామి, ఇద్దరికీ అవకాశం ఇస్తారా, కేవలం ఒకరికే అవకాశం ఇస్తారన్న సంబంధించి కొంత రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సాయంత్రానికి ఈ అంశానికి గవర్నర్ విద్యాసాగరరావు కొంత స్పష్టత ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాలు కూడా ఎవరికి వారు ధీమాగా ఉన్నారు, ఖచ్చితంగా తమ వైపు ఎమ్మెల్యేలు ఉన్నారంటే తమ వైపు ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు. శశికళ వర్గానికి సంబంధించిన వారు పళనిస్వామి అధ్యక్షుడు శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఉన్న ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో బల నిరూపణ కనుక వేస్తే వారంతా ఖచ్చితంగా తమకే మద్దతు ఇస్తారని వారి వర్గం చెప్తుంది. మరోవైపు బల నిరూపణ కనుక చేస్తే రిసార్ట్లో ఎవరైతే శశికళ వర్గం బందీలుగా ఉంచినారో వాళ్ళంతా కూడా తమకే మద్దతు ఇస్తారని పన్నీర్సెల్వం వర్గానికి సంబంధించిన వారు వాళ్ళని వినిపిస్తున్నారు. ఉదయం నుంచి కూడా పన్నీర్సెల్వం మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలు కానీ ఇతర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. గవర్నర్ కనుక అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం కనుక ఇస్తే ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న అంశానికి సంబంధించి వారంతా కూడా చర్చిస్తున్న పరిస్థితి. మరోవైపు శశికళ పోలీస్ గార్డ్ నుంచి బెంగళూరు బయలుదేరారు. అక్కడ ట్రయల్ కోర్టులో లొంగిపోవడానికి వారంతా కూడా బయలుదేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో
గోల్డెన్ బేర్ రిసార్ట్ దగ్గర కొంత పరిస్థితులు మారుతున్నాయి. మదురై ఎమ్మెల్యే శరవణన్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కోతూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆసక్తికరంగా శశికళతో పాటు ఏఐడిఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామిని కూడా ఎఫ్ఐఆర్లో ఆయన పేరును కూడా నమోదు చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్ట్లో పోలీసులు ఉన్నారు. కాంచీపురం ఎస్పీ ఆధ్వర్యంలో అక్కడ విచారణ కొనసాగుతుంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో శరవణన్ అంశానికి సంబంధించి వారంతా కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలిసింది. దీన్ని శశికళ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ధృవీకరించారు. పోలీసులు వచ్చి మదురై ఎమ్మెల్యే శరవణన్ సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన ఎక్కడ ఉండేవారు అన్ని వివరాలు తెలుసుకున్నారు. మేమంతా కూడా చెప్పాము. అంతిమంగా పోలీసులు శరవణన్ను మేము బంధించామా లేదన్నది కూడా పోలీసులే తేల్చారన్న విషయాన్ని కూడా వారు స్పష్టం చేశారు. అయితే మరోవైపు ఖచ్చితంగా గవర్నర్ తమనే పిలుస్తారని, అసెంబ్లీలో బల నిరూపణ కనుక అవకాశం ఇస్తే శశికళ వర్గానికి సంబంధించిన పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతానని కూడా ఆ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభ, అయితే రాఘవేంద్ర, పోయస్ గార్డెన్ లో గోల్డెన్ బేర్ రిసార్ట్ లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్లలో కొంతమంది అసంతృప్తులు కూడా ఉన్నట్లుగా మనం గత కొన్ని రోజులుగా అనుకుంటూ ఉన్నాం. ఒకవేళ అసెంబ్లీ సమావేశపరిచినట్లయితే ఎంతమంది ఎమ్మెల్యేలు అక్కడి నుంచి యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది? పన్నీర్ సెల్వానికి సపోర్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని అనుకుంటున్నారు పన్నీర్ వర్గం? ప్రతిభ, అంటే ఇవాళ ఉదయం ఏఐడిఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దినకరన్ను నియమిస్తూ శశికళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి దినకరన్ నియమించిన నేపథ్యంలో ఖచ్చితంగా శశికళ వర్గంలోని విభేదాలు బయటపడతాయన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన ఆర్గనైజ్ సెక్రటరీ కుప్పస్వామి అనే నేత రాజీనామా చేశారు. ఆ వర్గం నుంచి తప్పుకున్న పరిస్థితి. ఒకవేళ ఎమ్మెల్యేలంతా కనుక బయటకు వచ్చి బల నిరూపణ కనుక అసెంబ్లీ వేదికైనట్లయితే ఎంతమంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వైపు వస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం శశికళ వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా మేము పళనిస్వామి వెంటే ఉన్నాము. ఒకవేళ అసెంబ్లీలో బల నిరూపణ కనుక జరిగితే ఖచ్చితంగా అతనికే మద్దతు ఇస్తాం, అతనికే ఓటు వేస్తామన్న విషయాన్ని కూడా వారు స్పష్టం చేసినా. అయితే తమిళనాడు రాజకీయాలు ఎప్పటికప్పుడు వేగంగా మారుతున్న పరిస్థితి. చివరికి అసెంబ్లీలో బల నిరూపణ కనుక మొదలైనట్లయితే ఇంతవరకు ఇప్పటివరకు ఉన్న శశికళ వర్గానికి సంబంధించిన అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలంతా వారితో చివరి వరకు ఉంటారా, పన్నీర్సెల్వం వైపు మొగ్గు చూపుతారన్నది మనం అసెంబ్లీ వేదికగానే చూడాల్సి ఉంటుంది. ప్రతిభ, అయితే ఎమ్మెల్యే శరవణన్ ఫిర్యాదు చేశారు ఆల్రెడీ, తమను బలవంతంగా అక్కడ బంధించి ఉంచారు, కిడ్నాప్ చేసి పెట్టారు అని. ఆయన రూట్ లోనే ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఏమైనా ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే సోమవారం సాయంత్రం శరవణన్ రిసార్ట్ నుంచి బయటకు వచ్చారు. నేరుగా పన్నీర్ సెల్వంను కలిసి ఆయనకు మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. దీనికి సంబంధించి బలవంతంగా తనను రిసార్ట్లో బంధించారని కోతూరు పోలీస్ స్టేషన్లో శరవణన్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. శశికళతో పాటు శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామి పేరును కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కోతూరుకు సంబంధించిన పోలీసులు అంతా కూడా రిసార్ట్ దగ్గర చేరుకున్నారు. ఈ అంశానికి సంబంధించి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇతర నేతలతో వారంతా కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఎవరెవరు ఉన్నారు, ఎందుకు ఉన్నారన్న విషయాన్ని కూడా పోలీసులు అంతా కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే రిసార్ట్ దగ్గరికి భారీగా పోలీసులు చేరుకుంటున్నారు. అయితే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరినీ, అంత పెద్ద స్థాయిలో ఎమ్మెల్యేలు ఎందుకు ఉన్నారు, ఎందుకు ఉండాల్సి వచ్చిందన్న వారందరినీ కూడా వెకేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా పోలీసులు కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ అలా జరిగినట్లయితే ఆ ఎమ్మెల్యేల్లో ఎంతవరకు పన్నీర్సెల్వంకు మద్దతు ఇస్తారు, పన్నీర్సెల్వంను కలిసి ఓటు తమ పన్నీర్సెల్వంకు అనుకూలంగా ఓటు వేస్తామన్నది చెప్తానని కూడా మనకు సాయంత్రానికి స్పష్టంగా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రతిభ, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.